ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఒక కోరిక ఉన్నట్లు ఉంది, అసెంబ్లీకి కేసీఆర్ వస్తే చూడాలని, బరాబర్ అసెంబ్లీలో కేసీఆర్ ఏదైనా మాట్లాడితే వినాలని, కేసీఆర్ ఏమైనా నేర్పిస్తే నేర్చుకోవాలని ఆయన కాని ఉత్సాహంగా ఉంది. ఎందుకు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళరు? బరాబర్ వస్తాం సార్. సార్ ఫస్ట్ డే గవర్నర్ గారు ఉపన్యాసం, నెక్స్ట్ డే బడ్జెట్ పెట్టిన తర్వాత అర్జున్ అయిపోతుంది. మరుసటి దినం బడ్జెట్ మీద చర్చ లేదు కదా. బడ్జెట్ అసలు బడ్జెట్ చరిత్రలో బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్ మీద చర్చ ఉండాలి. మా చెలో నల్గొండ ఉంది కాబట్టి నువ్వు తీర్మానం పెట్టినవు. ఇవాళ ఎంతమంది ఉండే సార్ ఎమ్మెల్యేలు? ఇప్పుడు ఇప్పుడు ఇరిగేషన్ మీద రేపు వైట్ పేపర్ పెడతా ఉంటున్నారు, వైట్ పేపర్ పెడతా ఉంటున్నారు. ఇరిగేషన్ లో కేసీఆర్ కి ఫుల్ ఎక్స్పర్టైజ్ ఉంది. ఆయన వెళ్ళి ఇరిగేషన్ లో జరిగిందేంటి, సాధించిందేంది? ఒకవేళ వాళ్ళు సాధించలేకపోతే, ఇప్పుడున్న ప్రభుత్వం కనుక ఫెయిల్ అవుతుంటే, కేఆర్ఎంబి రూపంలోనో ఇంకో రూపంలో ఫెయిల్ అవుతుంటే, వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలదీస్తారా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేదు అంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారా? ఏదో ఒకటి చేయొచ్చు కదా వెళ్ళి. ఎందుకు నిన్న హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేసింది సరిపోలేదా? మొట్టికాయలు పడ్డాయి కదా సార్. ఆరుగురు మంత్రులు ఇప్పుడు హరీష్ రావు ఆరుగురు ఆడుకున్నారు, కేసీఆర్ వస్తే అందరిని ఆడుకునే వాళ్ళు కదా, రావచ్చు కదా. ట్రైలర్ నిన్న చూపెట్టినాం, సినిమా వస్తుంది, హీరో వస్తారు, కేసీఆర్ గారు వస్తారు. రాకేష్ గారు మీరేమంటారు, రేవంత్ రెడ్డి కోరికని బీఆర్ఎస్ నాయకులు తీర్చాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఒకటి రజనీకాంత్ గారు, వాళ్ళు ఇద్దరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు దయచేసి నాకు, ఎందుకంటే చర్చలలో పాల్గొనడం వల్ల నేను ఒకటి నేర్చుకున్నాను, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడకూడదు. ఇది చర్చల ఒక ప్రొసీజర్స్. వాళ్ళు మాట్లాడినప్పుడు అన్ని వింటున్నాను, వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి హక్కు ఉన్నది, డెమోక్రసీ ప్రాసెస్లో మాట్లాడుతుంది. దయచేసి నేను మాట్లాడేటప్పుడు వాళ్ళని మాట్లాడదని చెప్పండి, ఇది నా ఫస్ట్ రిక్వెస్ట్ మీ అందరికీ. నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాష్ట్ర పరిపాలన 10 సంవత్సరాల నుంచి ఒక రకమైన ఈ మాజీ అంటే ప్రభుత్వం కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అక్కడ జరిగిన రాజరిక పరిపాలన కావచ్చు, అమరవీరుల ఆశయాలు తుంగలో దొక్కడం వల్ల కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు కావచ్చు, ఇవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టి ఓకే ఫలితం ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రజల నిర్ణయాన్ని మేము శిరసా వహించాము, 5 సంవత్సరాల వరకు ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించాలనుకుంటున్నాం. నేనేమంటున్నాను, ఈ చర్చల వల్ల ఉపయోగం లేదు తెలంగాణ ప్రజలకు. రోజు రోజుకు 7,000 కోట్ల భగీరథ స్కాము బయటికి తీస్తామన్నారు, 7,000 కోట్లు ఎటువైనాయా అది మాట్లాడట్లేదు. దీని మీద సిబిఐ ఇంక్వైరీ చేసి కేసీఆర్కి డబుల్ బెడ్రూమ్ జైలు కట్టిస్తాను చెంచలు అదేమంటారు చెర్లపల్లి అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ ముందు వేయండి. ఏదైతే ప్రజాధనం లూట్ అయిందో అవిట్ల మీద మీకున్న, ఇప్పటికే మీరు 2 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, మీకున్న ఏజెన్సీస్ ద్వారా మీకున్న గవర్నమెంట్ హోల్డింగ్ టోటల్ కంట్రోల్ వచ్చింది కాబట్టి అందులో జరిగినవన్నీ మీకు ఆల్రెడీ మీ ఆధీనంలోకి వచ్చినాయి. ప్రజాధనం దుర్వినియోగం రికవరీ అయ్యండి, మళ్ళీ పరిపాలన మీద దృష్టి పెట్టండి. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల నుంచి రకరకాల హింసాత్మక చర్యలు కావచ్చు, అభివృద్ధి ఎటువంటి నా నియోజకవర్గం చెప్తున్నా, కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందా లేదా? కాంగ్రెస్ నాయకులందరూ డిమాండ్ చేస్తున్నారు, ఏమంటున్నారు అసెంబ్లీకి రావాలి చెప్పాలి. మళ్ళీ మీరు మాట్లాడితే 10 గంటలకు ఇప్పుడు మాట్లాడిపోతే ఎట్లా? నేను డైరెక్ట్ క్వశ్చన్, నేను నా క్వశ్చన్ ప్రకారం ఉందా లేదా అనేది డిబేట్ కార్యాచరణ మొదలు పెట్టండి. రాకేష్ కార్యాచరణ మొదలు పెట్టండి. ప్రజలకు కావాల్సిన తక్షణం ఏదైతే ప్రజలకు కావాల్సిందో అది దాని మీద తక్షణ కార్యాచరణ. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటున్నారు, భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటుందా లేదా? కేసీఆర్ హైజాక్ చేసుకొని కేసీఆర్ గారు తప్పక రావాలండి. ఆయన రాజు కాదు, ఆయన సౌదీ షేక్ కాదు, ఒక మామూలు మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే గారు. మరి ఒక పెద్ద ఇబ్బందికరమైన ప్రశ్న ఏంటంటే, కామారెడ్డిలో ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే, ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక స్థానం నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే, అంటే ఇలా ప్రజా ఆమోదం మొత్తం లేదు రాష్ట్రంలో. ప్రతిపక్ష నాయుడు ఓడిపోయిండు, ప్రస్తుత ప్రభుత్వాధినేత కూడా ఓడిపోయాడు కామారెడ్డి గడ్డ మీద. కిషన్ రెడ్డి గారు నిలబడ్డానికి భయపడ్డారు, ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాన్ని ప్రజల నిర్ణయాన్ని శిరసా వహించాలి. మీరు అన్నట్టు అందరికీ కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ హౌస్ రావాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. రేపు ఇరిగేషన్ వైట్ పేపర్ కి వస్తారా? ఒక నిమిషం సత్యం గారు.